సినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పనని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పక్కోడిగాళ్ళు కాదని, తమను విమర్శించిన రాజకీయ నాయకులే బజ్జిగాళ్ళని విమర్శించారు. సినిమా వాళ్లపై వ్యక్తిగత విమర్శలు సరికాదని అన్నారు. రాజకీయ నాయకుల గురించి ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన రాజకీయ నాయకులకు సినిమాలతో పనేముందని అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ను కూడా టార్గెట్ చేస్తూ ఇటీవల కొందరు మాట్లాడటం తనకు బాధను కలిగించిందని సుమన్ అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే రజనీపై ఎందుకు బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు రాజకీయాలు చేయకూడదని ఎక్కడైనా చట్టం ఉందా అని ప్రశ్నించారు. కొన్ని కారణాల వల్ల వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమవుతాయని, అలాంటప్పుడు మరో వివాహం చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకొచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని పవన్ మాజీ భార్యలు మిమ్మల్ని అడిగారా అని నిలదీశారు. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగతంగా దూషించడం సరికాదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తిని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అన్నారు.